బోధి ప్రేక్షకులకు శుభోదయం. స్వామి వివేకానంద అమృత వాక్కుల నుండి నేటి సూక్తి. మనం పొందే ఆనందం ఎంత ఎక్కువగా మనలో నుంచే కలిగితే అంత ఎక్కువ ఆధ్యాత్మికత మనకు కలిగినట్లు. కాబట్టి సుఖాల కోసం ఈ ప్రపంచం మీద ఆధారపడకుండా ఉందాం. చూడండి, మనం పొందే ఆనందం ఎంత ఎక్కువగా మనలో నుంచే రావాలంటది. మనం ఆనందం బయట నుంచి రావాలని కోరుకుంటాం. కాబట్టి స్వామీజీ చెప్పింది ఏంటంటే, ఆనందం నీలో నుంచే రావాలి. అలాగే ఈ భౌతిక సుఖాలు, ఈ భౌతికంగా చూసే ఈ సంఘటనలన్నీ కూడా ఒక కలలాంటిది అని చెప్పి స్వామీజీ చెప్తుంటాడు. దానికి శ్రీరామకృష్ణుల వారు ఒక దృష్టాంతం కూడా చెప్తాడు. ఒక రాజ్యంలో ఒక వ్యక్తికి లేక ఒక కొడుకు పుడతాడు. కొడుకు సురద్రూపి, గొప్ప తెలివైనవాడు. కానీ దురదృష్టం కొద్దీ 11 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ కొడుకు చనిపోతాడు. గారాబంగా పెంచుకుంటున్న ఆ కొడుకు మరణం భరించలేక ఆ శవం మీద పడి తల్లి అలా ఏడుస్తుంటుంది. కానీ భర్త గొప్ప ఆధ్యాత్మికవేత్త, అతను ఏమీ మాట్లాడడం అలా చూస్తూ ఉంటాడు. కానీ ఆ బాధతో ఆ పుత్రశోకం అనుభవిస్తూ తట్టుకోలేక భర్తను తిట్టేస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా రామకృష్ణ అంటూ అట్లాగే ఉన్నా తప్ప కొడుకు అని చెప్పి అతని దగ్గర తీసుకోవడం కానీ అతనితో మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేసేవా? ఎప్పుడు ఒక సవితి కొడుకుని దాన్ని చూసావు? కనీసం ఈరోజు చనిపోయినప్పుడు కంటి నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా అంత అంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి ఆ భర్త మీద నిందలు మోపుతుంటుంది. దానికి కూడా ఆ భర్త ఏం మాట్లాడకుండా ఆ భార్యతో చెప్తాడు, చూడు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక చక్రవర్తిని, నాకు సుమారు 12 మంది పిల్లలు, అంతా కూడా విలువిద్యల్లో ఆడుతీరిన వాళ్ళు. సో సజావుగా సాగుతున్న ఆ రాజ్యంలో అనుకోకుండా విపరీతంగా వరదల భీభత్సం సృష్టించింది. నా కళ్ళ ముందే నా రాజ్యం అంతా మునిగిపోయి నా కోటలో కూడా నీరు ప్రవేశించింది. నేను చూస్తుండగానే నా ముందే ఆ భార్య 12 మంది పిల్లలు నీటిలో కొట్టుకుపోతున్నారు. నేను ఒక చెట్టుకొమ్మని అట్లా పట్టుకుని చూస్తున్నాను. ఆ ఉద్రతకు తట్టుకోలేక ఆ చెట్టుకొమ్మ ఇరిగిపోతుందేమో అన్న భయంతో అటు ఇటు కదులుతుండగా ఈ లోపల నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసేటప్పటికి నేను మంచం మీద ఉన్నాను. ఓహో, ఇదంతా కళ అనుకున్నాను. అది నిద్రలో జరిగిన ఒక కళ, ఇది మెలకుగా ఉండే ఒక కళ లాంటిది. ఎవరు బాంధవ్యం, ఎవరు బంధుత్వం, ఎవరు రుణం ఎంతవరకు అంతవరకే ఉంటారు తప్ప మనం ఇలా చూసినంత మాత్రం ఇది జరగదు. కాబట్టి ఇది జరగవలసింది జరుగుతుంది. నిమిత్త మాత్రంగా మనం చూడలే వారి యొక్క నైజం, అదే మనం నేర్చుకోవాలి, అదే ఆధ్యాత్మికత అంటాడు. ఆ భర్త చెప్పిన మాటలకి ఆవిడికి జ్ఞానోదయమై, క్షమించండి నేను మిమ్మల్ని పౌరుషంగా మాట్లాడాను అని అంటుంది. సో ఈ రోజున మనకేంటంటే, చిన్న చిన్న సంఘటనలకు మనం ఏంటంటే చాలా బాధపడిపోయి ఇతర వాళ్ళని నిందించడం, భగవంతుని నిందించడం ఇవన్నీ చేస్తుంటాం. అవన్నీ కూడా ఏంటంటే బయట నుంచి రావాలి అనుకుంటాం. కానీ ఆ ఆనందం మనలో నుంచి కలిగితే అదే ఎక్కువ ఆధ్యాత్మికతకు సూచిక అని చెప్పి ఈ యొక్క సూక్తి యొక్క అర్థం. సో ఆ విధంగా అర్థం చేసుకుంటూ అర్థవంతంగా జీవితాన్ని గడిపితే ఈ బాధలు, ఈ సమస్యలు మనల్ని ఒక కళలో జరిగిన సంఘటన కింద చూపిస్తుంటాయి. అది మనం నేర్చుకోవాల్సింది.